హలో ఎవరివన్, చైనా ఎలక్ట్రానిక్స్ లో ఎంతైతే ఎక్స్పర్ట్, తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ లో అంత ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఇది నా లైఫ్ టైం డ్రీమ్, నా జీవిత ఆశయం. ఇది నేనేదో ఫ్యాన్సీగా ఉంటుందనో ఆషామాషిగా మీకు చెప్పట్లేదు. సో దీని మీద నేను 6 ఇయర్స్ కంటిన్యూస్గా రీసెర్చ్ చేశాను అండ్ ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కూడా కాదు. సో ఎవరికైతే టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే కష్టమైన టాపిక్ని సింప్లిఫై చేసి చెప్పడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కలిసి మాతో జాయిన్ అవ్వండి. ఒక లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, అక్కడ మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో ఇది అంత కష్టమైన పని కాదు, అలా కానీ అంత ఈజీ పని కూడా కాదు, ఒక్కడి వల్ల అయ్యే పని కూడా కాదు. మనందరం కలిసి దీన్ని డెఫినెట్లీ వర్కౌట్ చేద్దాం. నేను గత 6 ఇయర్స్ నుంచి దీనిపైన రీసెర్చ్ చేసి ఒక సాలిడ్ ప్లాన్ నేను రెడీ చేశాను, అది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2012 నుంచి 2016 వరకు నా సాఫ్ట్వేర్ జర్నీలో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను అనేది కూడా లాస్ట్ సండే ఈనాడు మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 5లో కూడా పబ్లిష్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆ సాలిడ్ ప్లాన్ ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కరెంట్ సిచ్యువేషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని బాధాకరమైన విషయాలు మనం డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే, ఒక స్టూడెంటు 4 ఇయర్స్ సిఎస్సి చదివినా కూడా అందులో C++.NET, జావా, ఒరాకిల్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ దెన్ క్లౌడ్ ఇంజనీరింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఇవన్నీ కూడా చదువుతున్నాడు సిలబస్లో భాగంగా. బట్ 4th ఇయర్లో ఒక స్టూడెంట్ని మీరు పిలిచి ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకొని హలో వరల్డ్ని రాయమంటే 90-95% ఆఫ్ స్టూడెంట్స్ రాయలేకపోతున్నారు. సో స్టూడెంట్స్లో సీరియస్నెస్ లేదు, ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఇలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ చదివినాక ఆర్ ఇంజనీరింగ్ అయిపోయాక అమీర్పేటలో కోర్స్ చేసేసుకొని ప్రాక్సీలు, బ్యాక్డోర్ జాబ్స్, జాబ్ సపోర్ట్లు ఇవన్నీ వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఒక సైడ్ ఏమో టీసీఎస్ 80,000 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయంటుంది, బట్ ఇక్కడ చూస్తేనేమో స్టూడెంట్స్ జాబ్స్ లేవు, ప్లేస్మెంట్స్ 0 అంటున్నారు. ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది అంటే, ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్లు స్టూడెంట్స్లో స్కిల్స్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఒక సైడ్ ఏమో టెక్నాలజీ అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అవుతుంది, బట్ స్టూడెంట్స్ మైండ్ సెట్ చేంజ్ అవ్వట్లేదు. ఎస్పెషలీ తెలుగు స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ అనేది అస్సలు డెవలప్ అవ్వట్లేదు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే చాలా పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని మనం రూట్ లెవెల్లోంచి సాల్వ్ చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. ఓకే, సో ఎందుకు నేను నా గోల్ని ఇంత స్ట్రాంగ్గా సెట్ చేసుకున్నాను, నేను నా సింగపూర్లోని కెరియర్ని సాక్రిఫైస్ చేసి మరీ అంటే, దీన్ని ఒక ఇన్సిడెంట్ నన్ను ట్రిగ్గర్ చేసింది ఇంత స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అవ్వడానికి. అదేంటి అంటే, నేను 2016లో మాతల్లో ఒక ఇన్స్టిట్యూట్ని మేనేజ్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. సో వి డిసైడెడ్ టు డిస్కస్ అబౌట్ టాకర్. సో లెట్స్ హావ్ దిస్ 2 క్వశ్చన్స్. అందులో నెట్వర్క్ ప్రోటోకాల్ డెవలప్మెంట్ విత్ సి లాంగ్వేజ్ అండ్ పైథాన్ డెవలప్మెంట్, ఎక్సెల్ విత్ విబిఏ, డెవాప్స్, పవర్ బిఐ ఇలా అంతా టీచ్ చేస్తూ వచ్చాం మేము. సో అప్పుడే నాకు ప్రాబ్లం అర్థమైంది, కాలేజ్ స్టూడెంట్స్లోనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. నేను ఒక కాలేజ్కి వెళ్ళాను, 3rd ఇయర్ 4th ఇయర్ వాళ్ళని ఒక సెమినార్ గ్యాలరీలో కూర్చోబెట్టి, అనంతపూర్లో ఒక కాలేజు, అందులో కొంతమందిని నేను చెప్పాను. సో ఎవరైనా హలో వరల్డ్ అనేది రాయగలరా, ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుని అంటే ఎవరు రాయలేకపోయారు. సో అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు ఇట్లా ఉండి క్యాంపస్ నుంచి బయటకు వచ్చాక జాబ్ రావాలి అంటే మీకు ఎవరు ఇవ్వరు. సో స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకుంటేనే మీరు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్లో కానీ జాబ్ కొట్టగలరు అని చెప్పాను. సో నేను పైథాన్ డెవలప్మెంట్ మీ కాలేజ్కి వచ్చి టీచ్ చేస్తాము, ఒక 5,000 ఫీజు కట్టాలి, అది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ట్రైనర్ ఫీజు, ఇదంతా నేను వాళ్ళకి చెప్పాను. అప్పుడు ఇమీడియట్లీ ఒక స్టూడెంట్ లేచి, సార్ 5,000 రూపీస్కి మాకు 50 బీర్లు వస్తాయన్నాడు. సో నా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఫ్యూజ్ లెగిపోయినాయి. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా అడిగాను, వాళ్ళు ఏం చెప్పారంటే, మీలాగా చాలామంది వస్తుంటారు, ఏదో చేస్తామంటారు, చేస్తామంటారు, చూద్దాంలేండి అన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే, ఒక ఇండియాలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి మేము మీకోసం ఏదైనా చేస్తాము అంటే అది వాళ్ళకి ఒక చులకన అనమాట. సో అది నాకు చాలా పెద్ద ఇన్సల్టింగ్ అనిపించింది. ఇక నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, ఇండియాలో ఉంటే నేను అనుకున్నది చేయలేను, ఖచ్చితంగా వేరే కంట్రీకి మైగ్రేట్ అవ్వాలని చెప్పి 2019లో సింగపూర్కి మైగ్రేట్ అయ్యాను. అక్కడ నా జాబ్ చాలా బాగుంది, శాలరీ చాలా మంచిగా ఉంది, లక్షల్లో వస్తుంది పర్ మంత్, దెన్ నేను ఇంకా డబుల్ ట్రిబుల్ చేసుకునే ఛాన్సెస్ కూడా నాకు ఉన్నాయి. బట్ నా మైండ్ అండ్ హార్ట్ అంతా ఇక్కడ ఉండే స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్ పైనే ఉంది. సో నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో నా ఐడియాస్ని షేర్ చేసుకుంటూ, వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ఒక సాలిడ్ ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాను. అదేంటి అంటే, ఒక 4 ఇయర్స్ సిఎస్సి చదివిన స్టూడెంట్ కానీ, ఎంసీఏ చదివిన స్టూడెంట్ కానీ, ఎంటెక్ సిఎస్సి చదివిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాళ్ళని ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఫీల్ అవ్వాలి, బికాస్ దే ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్.
ఫోర్త్ ఇయర్ అయిపోయే లోపల ప్రతి ఒక్కరికి ఉండే బెంచ్ మార్క్ ఏంటంటే, ఒక సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయినా కూడా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేసి డేటాబేస్తో కనెక్ట్ చేసి వాళ్ళు క్లౌడ్లో డిప్లాయ్ చేయగలగాలి. ఇది మినిమం బెంచ్ మార్క్. ఇది చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళని మనం డెవాప్స్ అని క్లౌడ్లో ట్రైన్ చేయొచ్చు, అండ్ దెన్ డెవలప్మెంట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో ట్రైన్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు, డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకోవచ్చు. ఇలా ఈ మినిమం బెంచ్ మార్క్ అనేది ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలి. అది 80% 90% ఇంపార్టెంట్ కాదు, ఇది ప్రాక్టికల్గా ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 4 ఇయర్స్లో వాళ్ళకి మనం కార్పొరేట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, SDLC అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, టీమ్ లీడర్ ఏం చేస్తారు, టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు, మీకు టికెట్స్ ఎలా వస్తాయి, ఇలా ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్గా వాళ్ళకు నేర్పించుకుంటూ వస్తామన్నమాట. సో దీనికోసం నాకు మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, దీనికి మనం చాలా అంటే చాలా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఒక పెద్ద పాజిటివ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. నా ప్లాన్ అంతా నా దగ్గర రెడీగా ఉంది. సో నాకు మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే, మీలో ఎవరైతే టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఒక కష్టమైన టెక్నాలజీని సింప్లిఫై చేసి చేయడానికి ఇష్టపడతారో, సో వాళ్ళందరూ మాతో అసోసియేట్ అవ్వండి. నేను ఒక లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అందులో మీ డీటెయిల్స్ని రిజిస్టర్ రిజిస్టర్ చేయండి. మేము మిమ్మల్ని డెఫినెట్లీ కాంటాక్ట్ అవుతాం. మనందరం కలిసి ఈ ప్రాబ్లమ్ని రూట్ లెవెల్ నుంచి సాల్వ్ చేసి మనం తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్గా మనం రెడీ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in next video.